फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल लेट्स अचीव इट ईनाटे कोई मुख्य अंश हिमा दास राजू खेल रत्न को अवार्ड को सिफारस हिमा दास वे वे अथ्लेट हिमा दास 2018 अंडर 20 प्रपंच चैंपियनशिप महिला 400 मीटर पर्व स्वर्ण साधि स्वर्ण तो तन अंतर्जातीय स्थाई में स्वर्ण गेल्पी तोली ट्रैक अथ्लेट रिकार्ड साधि हिमा दास की 2018 अर्जुन अवार्ड वे साधे कोई घनता वाल प्रस्तम हिमा दास राजकीय रत्न को सिफारस जरिए नाबार्ड राष्ट्र या चीफ जनरल मेनेजर वे वै कृष्णाराव नाबार्ड राष्ट्र चीफ जनरल मेनेजर वे वै कृष्णाराव जीवो इरवे जारी जीवो जीवो अने जीत मरी पिंशन को संबंधी करोना नेपथ्य तेलंगा राष्ट्र जीत मरी पिंशन को जीवो इरवे जारी चेयर जरूरी राष्ट्र पौर सरफरा संस्थ चेयरमैन वे मारेड्डी श्रीनिवास रेड्डी राष्ट्र पौर सरफरा संस्थ चेयरमैन वे मारेड्डी श्रीनिवास रेड्डी केंद्र पशु संवर्धक शाख निवेदिक अने रिजी केन्द्र पशु संवर्धक शाख निवेदिक 2019-20 ఈ నివేదికలో సంకర జాతి పశు ఉత్పత్తిలో తెలంగాణ అనేది మొదటి స్థానంలో నిలిచింది కేంద్ర పశు సంవర్ధక శాఖ నివేదిక జారీ చేసిన దాంట్లో సంకర జాతి పశు ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అనేది మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రంలో కల్లాల యొక్క నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు ఈ కల్లాలు వచ్చేసి ఉపాధి హామీ పథకం కింద 750 కోట్లతో లక్ష కళ్ళాలు నిర్మించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ఈ కళ్ళాలు 50 చదరపు మీటర్ల విస్తీర్ణం గల కళ్ళాలు ఉంటే దానికి 56,000 రూపాయలు 60 చదరపు మీటర్ల విస్తీర్ణం గల కళ్ళానికి 68,000 రూపాయలు 75 చదరపు మీటర్ల విస్తీర్ణం గల కళ్ళానికి 85,000 రూపాయలు మంజూరు చేయడానికి నిర్ణయించారు ఈ కళ్ళాల యొక్క నిర్మాణానికి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో తమ వాటాగా 10% అనేది చెల్లించాలి ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ అనే ఒక దాన్ని ఇది ఓవర్ డ్రాఫ్ట్ సంబంధించినది ఈ ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటుని కల్పిస్తున్నటువంటి బ్యాంక్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ దీనికి పెట్టిన పేరు వచ్చేసి ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ వీడియో కేవైసీని ఎస్బీఐ కార్డ్ అనేది ప్రారంభించింది కేవైసీని పర్సనల్గా కాకుండా వీడియో ద్వారా కేవైసీని తీసుకోవడానికి ఎస్బీఐ కార్డ్ అనేది వీడియో కేవైసీ అనేది ప్రారంభించింది ఈ ఎస్బీఐ కార్డు యొక్క ఎండీ మరియు సిఇఓ వచ్చేసి హర్దయాల్ ప్రసాద్ ఎస్బీఐ కార్డు యొక్క ఎండీ సిఇఓ వచ్చేసి హర్దయాల్ ప్రసాద్ ఆయుధ తయారీ రంగంలోకి మేఘా ఇంజనీరింగ్ సంస్థ అనేది ప్రవేశించింది రూపాయలు 500 కోట్ల పెట్టుబడితో నిర్మాణానికి నిర్ణయించుకుంది దీనికి కేంద్రం యొక్క అనుమతులను లభించింది ఆయుధ తయారీ రంగంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ అనేది ప్రవేశించింది దీనికి కేంద్రం అనేది అనుమతులు ఇచ్చింది రూపాయలు 500 కోట్ల పెట్టుబడితో నిర్మాణానికి నిర్ణయించింది మే 2020 తూకు ధరల యొక్క సూచి వచ్చేసి ప్రతి ద్రవ్యోల్బణం చెందింది -3.21% మే 2020 ప్రతి ద్రవ్యోల్బణం అనేది జరిగింది ఇది 4.5 ఏళ్ల కనిష్టానికి కనిష్టం 2015 నవంబర్ తర్వాత ఇంత తక్కువ ఉండడం ఇది మొదటిసారి పే యాజ్ యూ ఫ్లై అనే ఒక విధానంలో హెచ్డిఎఫ్సి ఎన్కో అనేది ఒక పాలసీని తీసుకొచ్చింది పే యాజ్ యూ ఫ్లై అనే విధానంలో
హెచ్డిఎఫ్సి అనేది ఒక పాలసీని తీసుకొచ్చింది. ఇది డ్రోన్ల కోసం బీమా సంబంధించింది. డ్రోన్లు వాడినప్పుడే ప్రీమియం అనేది చెల్లింపు విధానంలో పే యాజ్ యు ఫ్లై అనేది తీసుకొచ్చింది. సిప్రీ నివేదిక 2019లో దేశాల యొక్క అణ్వాయుధ ఆకారాలు వాటికి సంబంధించిన గురించి సిప్రి అనేది ఒక నివేదికను అనేది ప్రకటించింది. సిప్రి అనేది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా దీని ఫుల్ ఫామ్. ఈ నివేదికలో భారత్ వద్ద 150 అణ్వస్త్రాలు ఉన్నాయని చెప్పేసి తేల్చి చెప్పింది. భారత్లో గతంలో 2018లో 130 నుంచి 140 మధ్యలో ఉండేవి. 130 మధ్య నుంచి 150కి అణ్వస్త్రాలు అనేది భారత్ అనేది పెంచుకుంది. అలాగే పాక్ వద్ద 160 అణ్వస్త్రాలు, చైనా వద్ద 320 అణ్వస్త్రాలు, రష్యా వద్ద 6375 అణ్వస్త్రాలతో రష్యా అనేది మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా వద్ద 5800 అణ్వస్త్రాలు అనేవి ఉన్నాయి. గతంలో కన్నా కొన్ని అణ్వస్త్రాలు తగ్గినా కానీ ఓవరాల్గా రష్యా అమెరికానే మొదటి స్థానంలో నిలిచాయి. అరగంటలో కోవిడ్ పరీక్ష ఫలితం ఇచ్చే విధంగా న్యూ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ని ICMR ఎయిమ్స్ అనేది ఆమోదం తెలిపింది. ఇది వచ్చేసి SD బయోసెన్సార్ అనే సంస్థ, రక్షకురేకి సంబంధించినటువంటి SD బయోసెన్సార్ అనే సంస్థ అరగంటలో కోవిడ్ పరీక్ష ఫలితం వచ్చే విధంగా ఒక కిట్ని తయారు చేయడం జరిగింది. ఇందులో ముక్కు నుంచి సేకరించినటువంటి తెమడ ఒక్కటే, ఒక నమూనా ఒక్కటే సరిపోతుంది. ముక్కు నుంచి సేకరించిన తెమడ యొక్క నమూనా ఒక్కటే ఈ టెస్ట్కి సరిపోతుందని చెప్పేసి ఈ సంస్థ వాళ్ళు ప్రకటించారు. కేంద్ర భూ అధ్యయనాల శాఖ అనేది ఒక నివేదికని ప్రకటించింది. ఇది మన భారతదేశంలో ఉష్ణోగ్రతల పెరుగుదల గురించి ఈ నివేదిక అనేది తెలిపింది. ఈ శతాబ్దం చివరి నాటికి మన భారతదేశంలో 4.4 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ శాఖ వాళ్ళు ప్రకటించారు. అలాగే 1901 నుంచి 2018 మధ్యకాలము భారత్లో 0.7 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత పెరిగింది అని చెప్పేసి ప్రకటించారు. దీనికి గల ప్రధాన కారణం వచ్చేసి గ్రీన్ హౌస్ యొక్క వాయు ఉద్గారాలే ఈ ఉష్ణోగ్రత పెరగడానికి గల కారణాలు అని చెప్పేసి ఈ శాఖ అనేది ప్రకటించింది. 1986 నుంచి 2016 ఒక ఏడాదిలో చోటు చేసుకుని వేడి నమోదైనటువంటి పగటి వేళలో ఉష్ణోగ్రత 0.63 డిగ్రీల సెల్సియస్ మరియు అత్యంత శీతల రాత్రి వేళలో ఉష్ణోగ్రత 0.4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగిందని చెప్పేసి కూడా ఈ సంస్థ ప్రకటించింది. ఈ శతాబ్దం చివరి నాటికి అత్యంత వేడి పగటి ఉష్ణోగ్రత వచ్చేసి 4.7 డిగ్రీల సెల్సియస్, అలాగే అత్యంత శీతల రాత్రి వేళలో ఉష్ణోగ్రత వచ్చేసి 5.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ కేంద్ర భూ అధ్యయన శాఖ అనేది నివేదిక అనేది ప్రకటించింది. ఈ నివేదికలో మనం ఈ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో 4.4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఒక హెచ్చరికతో పాటు ప్రస్తుత పరిస్థితుల వల్ల పెరిగే అవకాశాన్ని కూడా ఈ శాఖ అనేది ఈ నివేదిక ద్వారా మనకు ప్రకటించింది. ఇవి ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలుగా నేను భావిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో పొందుపరచగలరని చెప్పేసి తెలుపుకుంటున్నాను.